విజయవాడ టైమ్స్ ఇది పేదవాడి గురించి అప్పుడు అండ్ ఈ రోజు మనం వచ్చేసాం డాక్టర్ జే రాజేశ్వరి గారు అండ్ డాక్టర్ జే రాజేశ్వరి గారి గురించి మీరు అందరూ చూసే ఉన్నారు వీడియో. సో నౌ ఈరోజు సోరియాసిస్ అండి పేషెంట్ ఈ సఫరింగ్ ఫ్రమ్ సోరియాసిస్. సో ఆ సోరియాసిస్ కూడా అంటే లైక్ ఈ చూస్తున్నారు మీరు ఆల్రెడీ విజువల్స్ లో ఎంత సివియర్ గా ఉందో. సో ఇటువంటి సివియర్ కేసు కూడా మ్యామ్ డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్ ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఏ రకంగా జరుగుతుందో చూపిస్తారు. మ్యామ్ నమస్తే మ్యామ్. ఓకే సో మ్యామ్ లైక్ ఇప్పుడు మీరు తన స్కాల్ చూసారు కదండి తన ఫస్ట్ డాండ్రఫ్ అనుకున్నాడు ఆ తర్వాత ఏంటంటే మ్యామ్ ఇంటర్వ్యూ చూసారు. సో చాలా మంది కూడా ఇలాంటి ప్రాబ్లమ్ తో ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. అలాగే ఇప్పుడు ఎలా అయితే ఉపేంద్ర వచ్చాడో అలాగే మ్యామ్ వచ్చి మీరు అందరూ కన్సల్ట్ అయితే 100% మీకు ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. అండ్ మ్యామ్ ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారో చూడండి. సో ఇది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఎందుకంటే నవే డేస్ అందరికి ఇట్లాంటి ప్రాబ్లం వస్తూ ఉంది తలలో. అండ్ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఇది మీరందరూ చూడడానికి డాండ్రఫే వస్తుంది అని మనం ఎంపా చేస్తూ ఉంటారు. కానీ అది డాండ్రఫ్ కాదు, డాండ్రఫ్ ఇలా ఉంటుంది అనమాట. కాకపోతే డాండ్రఫ్ కి దగ్గరలో ఉంటుంది ఇది. ఓకేనా? సో ఈ దీని వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇది స్కిన్ డిసీజ్ బేసికలీ. ఈ స్కిన్ డిసీజ్ అనేది ఇక్కడ స్కాల్ప్ కి వచ్చింది. ఇది జనరల్ గా ఈ స్కాల్ప్ కి వచ్చింది, ఇది హెయిర్ కి ప్రాబ్లం కాదు. సో ఈ స్కాల్ప్ కి రావడం వల్ల ఈ హెయిర్ అనేది లాస్ అవుతుంది. సో దాని ముందు వచ్చింది హెయిర్ లాస్ ట్రీట్మెంట్ నా దగ్గరికి అవునా కదా ఉపేంద్ర. హెయిర్ లాస్ కి వచ్చాడు, హెయిర్ లాస్ కి వచ్చిన తర్వాత తనకి అర్థమైతుంది అదే ముందు ఎట్లా డాండ్రఫ్ లాగా పొట్టు పొట్టు ఫ్లేక్స్ వస్తున్నాయి అని కూడా తను చెప్పాడు అనమాట. కాబట్టి ఆ ఫ్లేక్స్ ఏంటా అని మనం చూస్తే కొంచెం స్క్రేప్ అవుట్ చేస్తే మనము ఇదంతా కూడా చూడడానికి నేకెడ్ అయి ఇలా ఉంది. సో ఇప్పుడు అది మనం కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి త్రూ హెయిర్ అనాలిసిస్ ద్వారా. హెయిర్ అనాలిసిస్ త్రూ ఈ పేషెంట్ కి మనకి ఏం తెలుస్తుంది, ఇది డాండ్రఫ్ అనేది ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, అంటే ఇది డాండ్రఫేనా సోరియాసిసా పాయింట్. అండ్ ఇంకోటి హెయిర్ రూట్స్ గురించి, ఈ సోరియాసిస్ వల్ల ఎంతవరకు మనకి హెయిర్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో దీనికి ప్రాపర్ అనాలిసిస్ చేసి ఇది 90% అయితే సోరియాసిస్, బట్ ఇంకా 10% మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాము. రైట్, కన్ఫర్మ్ చేసుకున్నాక దీనికి దిస్ ఇస్ బేసికల్లీ దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదు. సోరియాసిస్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదు లేదు. బట్ ఏం చేస్తాను దీన్ని నేను మొత్తము కనుక ఈ రోజే ఒక హాఫ్ ఎన్ అవర్ లో మొత్తం క్లీనప్ చేసి పంపిస్తాను. అయితే మళ్ళీ డౌట్ రావచ్చు మళ్ళీ మళ్ళీ రాదా అని. అయితే జనాలు అందరికి కూడా ఏం చేస్తారు అంటే ఇదంతా వెళ్ళిపోతుంది, హాఫ్ ఎన్ అవర్ లో పోతుంది, ఐ గివ్ ద ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి అంటే డైలీ ఒక షాంపూ ఇంటికి వెళ్ళగానే రెండు రకాల లోషన్ రాస్తాను, ఎస్పెషల్లీ సోరియాసిస్ అది రాస్తా ఉంటే మనకి ఇంకా ఫర్దర్ వచ్చేది కూడా ఆగుతుంది. సో ఒక 10 డేస్ లో మొత్తం క్లీనప్ అయిపోతుంది. అంటే ఇక స్క్రేప్ చేసినా కూడా తనకి ఎక్కడ పొట్టు అనేది కనిపించదు. సో ఇప్పుడు డైలీ వాడుతున్న మెడిసిన్ అప్పుడు ఏం చేస్తాం, మొత్తం క్యూర్ అయ్యాక ఉన్నా లేకున్నా వారానికి ఒకసారైనా వాడుతుండాలి. ఏదైతే సోరియాసిస్ ట్రీట్మెంట్ రాస్తాను. సో ఆ వారం అంతా ఓన్లీ వారం వారం ఇది రాస్తారు, మిగతా 6 డేస్ అంతా కూడా ఈ హెయిర్ గ్రోత్ మొత్తం హెయిర్ లాస్ కూడా అయిపోయింది. ఓకే, దీనివల్ల అప్పుడు ఈ 6 డేస్ మొత్తం కూడా హెయిర్ గ్రోత్ కి కొన్ని లోషన్స్ అండ్ షాంపూ ఇస్తాను అది. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఇది వింటర్ డిసీజ్, వింటర్ అంటే మనకి ఎండ లేనప్పుడు బాగా చల్లగా ఉన్నప్పుడు వెదర్ లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మొన్నటి వరకు సమ్మర్ కాబట్టి ఏదో వాళ్ళకి కొంచెం డాండ్రఫ్ లాగా ఫీల్ అవుతారు, బట్ ఇప్పుడు బయటపడుతుంది అది, ఎంత చేసినా కంట్రోల్ అవ్వదు ఆ వైట్ వైట్ ఫ్లేక్స్ అన్ని కూడా. కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి టెంపరేచర్ డౌన్ గా ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఇలాంటి కేసులు అన్ని మనకి స్టార్ట్ అవుతా ఉంటుంది. సో ఎవరు కూడా ఎప్పుడైనా పొట్టు రాలితే అది డాండ్రఫ్ అనుకుని మీది మీరే బయట దొరికి ఏదైతే హెడ్ అండ్ షోల్డర్స్ లాంటి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతూ ఉన్న హెయిర్ ని అంటే లాస్ అవ్ చేసుకోకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ పొట్టులాగా అది మేబీ డాండ్రఫే అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, సో ఫస్ట్ మీరు అంటే కన్సర్న్ డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. డాక్టర్ దగ్గర కలిసాక కూడా మీకు లేదు అంటే ఇంకా ప్రొఫెషనల్ ఉన్న డాక్టర్ దగ్గర తీసుకొని ఒపీనియన్ కనుక తీసుకుంటే సోరియాసిస్తో పాటు మీకు ఒక అంటే సోరియాసిస్ క్యూర్ చేసి దానికి ప్రివెన్షన్ ఎట్లా ఫ్యూచర్లో రాకుండా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అండ్ మోరెవర్ అతనికి హెయిర్ లాస్ ఉంది కాబట్టి మళ్ళీ హెయిర్ రీబ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకుందాం.
సో ఇప్పుడు హెయిర్ ఎనాలసిస్ చేస్తున్నారండి మ్యామ్. యా హెయిర్ ఎనాలసిస్ ఇద్దాము. దాము కొంచెం ముందుగా కొంచెం టువర్డ్స్ సో మనం ఇది స్కిన్ ప్రాబ్లం కాబట్టి స్కిన్ లోపల వెళ్తాము రైట్. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి కూడా వైట్ బ్లడ్ ఫ్లేక్స్. ఓకే జూమ్ ఆన్ దిస్ వైట్ ఫ్లేక్స్ ఆర్ దేర్ మ్యామ్. సో ఇది యాంటీబయాటిక్ కాదండి, ఎవరికి రాదు, ఒకరి ద్వారా ఒకరికి రాదు. ఓకే రైట్ భయపడకూడదు. బట్ దిస్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది అంటే రూట్స్ అన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఇప్పుడు మనతో పాటు ఉపేంద్ర అండి, అండ్ ఇప్పుడు అంటే డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్ దగ్గరికి వచ్చి హెయిర్ అనాలిసిస్ చేయించుకున్న తర్వాత సోరియాసిస్ అండ్ హెయిర్ ఫాలో అవుతున్న తర్వాత మ్యామ్ ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకుని హీఈస్ వెరీ ఫీలింగ్ హ్యాపీ. బట్ అంతకు ముందు హీ కన్సల్టెడ్ డాక్టర్ సమ్ ఎక్స్, మనం ఆ పేరు చెప్పకూడదు. బట్ ఉపేంద్ర నువ్వు అసలు ఏ ప్రాబ్లమ్ తో ఎట్లా తెలిసింది నీకు క్లినిక్ గానీ దీని గానీ ఇంతకు ముందు ఎక్కడ వెళ్ళావు? యాక్చువల్లీ నాకు డాండ్రఫ్ అనేది చాలా డాండ్రఫ్ మామూలుగా ఉంటుండే, హెయిర్ లో ఇచ్చింగ్ ఉంటుండే. సో ఒక డాక్టర్ డర్మటాలజీ కలిసినప్పుడు డాక్టర్ అన్నాడు, అట్లా చెక్ చేశాడు ఆయన కూడా, ఇప్పుడు ఖాళీ డాండ్రఫ్ మా తగ్గిపోతుంది అని ఒక మీనాక్సైడల్ ఇంకా ఒక లోషన్ అనేది ఇచ్చాడు డాండ్రఫ్ నుంచి. అది పెట్టిన మీనాక్సైడల్ 5 డేస్ తర్వాత ఇంకా ఇచ్చింగ్ ఎక్కువైంది, డాండ్రఫ్ ఎక్కువైంది. సో ఇది ఆఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి యూట్యూబ్ కొడుతుండే మేడం ఇంటర్వ్యూ వచ్చింది. సో మేడం అనేది డాండ్రఫ్కి ఇంకా సోరియాసిస్ అండ్ డిఫరెంట్ అనేది చూశాను నేను. సో అప్పుడు మేడంని కలిస్తే బాగుంటుందని ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని మేడంని కలవడం జరిగింది. వెరీ నైస్. సో చూసారు కదండి రిజల్ట్స్ అంటే దయచేసి ఇప్పుడు మీరు కొన్ని ఇప్పుడు ఉపేంద్ర చెప్పినట్టు ఏదైతే డాండ్రఫ్కి సోరియాసిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని మ్యామ్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే ఈరోజు తనకి ఇప్పుడు ఉన్న హెయిర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు మ్యామ్. అదే కనుక కంటిన్యూగా అదే మెడిసిన్స్ వాడుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున డాండ్రఫ్ అనుకుని టోటల్గా బ్యాడ్ హెడ్ కూడా వచ్చేసేది. సో ఉపేంద్ర ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే ఆన్లైన్లో మ్యామ్ అనేది చాలా బిజీగా లైక్ చాలామంది ఇలాంటి పేషెంట్స్ రావడం జరిగింది. నియర్లీ నాకు తెలిసి ఈవెన్ ఇంటర్వ్యూ తర్వాతే 2000 పేషెంట్స్ వరకు దే ఆర్ రిలీఫ్ విత్ హెయిర్ గ్రోత్ అండ్ సోరియాసిస్ కూడా వాళ్ళు తగ్గించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు హౌ యు ఆర్ ఫీలింగ్ టుడే రిలాక్సేషన్? నేను ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను, కొంచెం ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము అనేది ట్రీట్మెంట్ చేస్తుంది. ఓకే అంటే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ తెలుసు, ప్రాపర్ డయాగ్నోసిస్ తెలిసింది, ఎలా చేయాలో ఎలా కంట్రోల్ చేయాలో అనేది తెలిసింది. ఓకే సో నేను ఫీల్ అయ్యాను. వెరీ నైస్, వెరీ నైస్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ప్రాపర్ డయాగ్నోసిస్ తో చేసే డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్, అండ్ తన యొక్క రిజల్ట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. సో అందుకనే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కోసం ఆల్రెడీ మీకు ఇప్పుడు వాటర్ మార్క్ తో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ లో యూ కెన్ కాంటాక్ట్ దిస్ హాస్పిటల్ కి సంబంధించిన ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని యూ కెన్ కమ్ టు డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఆల్రెడీ మన ఒక పేషెంట్ ఉన్నాడండి, సో తన మాటల్లో విన్నాం ఏంటంటే తను సోరియాసిస్ అనే ఒక డిజీజ్తో బాధపడుతూ మ్యామ్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే తనకి ఈరోజు రిజల్ట్ కూడా ఉంది, అంటే సివియర్ కండిషన్స్ ఆఫ్ సోరియాసిస్ తగ్గించడంలో 100% బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారు డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. అండ్ తన మాటల్లో విన్నాం, బ్రదర్ మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మ్యామ్ దగ్గరికి రావడం జరిగింది, అలాగే అసలు మీకు డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? అనుకున్నాను. ఓకే అప్పటికి ఇప్పటికి వాట్ ఇస్ ద డిఫరెన్స్ యూ ఫెల్ట్? అంటే ఇప్పుడు ఒక మార్పు ఉంటుంది కదా, సో ఎలాంటి మార్పు ఉంది? ఓకే అండి, ఇప్పుడు హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఓకే 4th మెజర్ ఒకటి
నా దగ్గరికి వచ్చింది హెయిర్ లాస్ వచ్చారు, హెయిర్ లాస్ అవుతుంది అని. అండ్ కొంచెం డాండ్రఫ్ అవుతుంది అని కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో నేను సేమ్ హెయిర్ లాస్ చేయడం వల్ల సోరియాసిస్ అనేది చాలా ఉంది, దాని వల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో దానికి ఏం చేసాం మనం, సోరియాసిస్ ట్రీట్మెంట్ ఐఎల్ఎస్ ఇంజెక్షన్ ఇచ్చాము రైట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ హెయిర్ మీజో ఏదైతే ఆపరేషన్ లేకుండా హెయిర్ రీగ్రోత్ అనమాట, అండ్ ఏది హెయిర్ లాస్ అవుతుందో కంట్రోల్ అవ్వడానికి హెయిర్ మీజో థెరపీ అనేది ఉంటుంది, అది సజెస్ట్ చేశాను. సో ఈ స్టార్టెడ్ ఆల్రెడీ 3 సెషన్స్ అయిపోయినాయి, ఎందుకంటే 4 మంత్స్ బ్యాక్ వచ్చారు, ఈ రోజు 4th సెషన్. సో ఇప్పటి వరకు ఈ 3 మంత్స్ లో తనకి ఏం రిజల్ట్ వచ్చిందో ఇంపార్టెంట్ అంతే కదమ్మా. ఏమైంది సోరియాసిస్, ఏమైంది సోరియాసిస్ తగ్గింది, వెరీ గుడ్. తర్వాత ఇది హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ లాస్ కానీ, హెయిర్ లాస్ తగ్గింది, హెయిర్ గ్రోత్ అనేది ఇంకా ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది వెంటనే రాదు, ఒక 3 మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ ఇనిషియల్ గా ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. సో ఆటోమేటిక్ హెయిర్ లాస్ కంట్రోల్ అయిందంటే మనకి రీ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ ఫీలింగ్ సంథింగ్ ఏదో వచ్చినట్టు కొంచెం అంతే కదా. ఓకే, ఈ ఫీలింగ్ బెస్ట్ అండ్ బెటర్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ప్రెసెంట్. హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్ కి సంబంధించి చాలా మంది రకరకాల బాధలు పడుతుంటారు, అలాగే మనతో పాటు ఇక్కడ సాయి అనే పేషెంట్ ఉన్నారు. అండ్ తను వన్స్ అపాన్ ఎ టైం మ్యామ్ ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ తో తను బాధపడుతున్నాడు. అండ్ నౌ తన మొహం పైన చిరునవ్వు మీరే చూడొచ్చు. అండ్ సాయి మీరు చెప్పండి, మ్యామ్ దగ్గరికి మీరు అసలు ఎటువంటి ప్రాబ్లమ్ తో వచ్చారు? బేసికల్లీ నేను హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తో వచ్చాను. ఓకే, ప్లస్ ఇంకా పెద్ద ఫోర్హెడ్ ఉండడంతో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేపిద్దామని వచ్చాను. ఓకే, సో అప్పుడు మ్యామ్ చెప్పారు, సో హెయిర్ ఫాల్ కి రీజన్స్ అండ్ హౌ డు యూ కంట్రోల్ యువర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. ఓకే, సో టోటల్ డైట్ దగ్గర నుంచి మీకు ఎవ్రీథింగ్ మ్యామ్ అనాలిసిస్ చేసి చెప్పడం వల్ల టుడే మీ పై మీ ఫేస్లో ఒక చిరునవ్వు కనపడుతుంది. సో అది 100% మా ప్రేక్షకులు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా, అంటే చాలామంది బాధపడుతుంటారు నెక్స్ట్ మంత్ లైఫ్ ఇంతేనా బ్యాడ్ అయిపోయింది లేకపోతే హెయిర్ ఫాల్ అయిపోతుందని. సో రిజల్ట్ ఓరియంటెడ్ రాజేశ్వరి మ్యామ్ దగ్గర ఉందని చెప్పి సాయి చెప్తున్నారు. సాయి, ఇంకా మ్యామ్ ఫస్ట్ డే మీరు మ్యామ్ దగ్గర కలిసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అంటే చాలా డిప్రెస్డ్ మూడ్లో వచ్చి ఉంటారు కదా. ఎంకరేజ్ చేశారు, అంటే దేర్ఇస్ ఆల్వేస్ అ సొల్యూషన్ ఫర్ ఎవరీ ప్రాబ్లమ్. ఓకే, అండ్ ఇట్ క్యాన్ బి రిజాల్వ్డ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ అని. ఓకే, ఆ తర్వాత టిప్స్ చెప్పారు, సో హౌ డు యూ కంట్రోల్ యువర్ హెయిర్ ఫాల్, ఓకే, అండ్ హౌ ద హెయిర్ గ్రోత్ ఈస్ పాసిబుల్ అని. ఓకే, సో ఫస్ట్ డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్ దగ్గర ఉన్నది ఏంటి అంటే మెంటల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తారండి, ఒక కాన్ఫిడెంట్ లెవెల్కి తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈరోజు ఇంత రిజల్ట్ ఓరియంటేషన్ ఉంది. అండ్ సాయి, ఇప్పుడు చూస్తే నీ హెయిర్ కూడా చాలా బాగుంది, అసలు అంతకుముందు చూసిన దానికి ఇప్పటికి అసలు తేడా చాలా కనపడుతుంది, ఇప్పుడు హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అంటే ముందు ఈ పార్ట్ లో అసలు హెయిర్ లేకుండా. ఓకే, సో ఈ పార్ట్ లో తనకి సాయికి ఏం చేసామండి, బేసికల్లీ హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ లాస్ ఆల్రెడీ బాల్డ్నెస్ లోకి వెళ్ళిపోయాడు. ఓకే, ఓకే, ఇక్కడంతా హెయిర్ లేదు, బేసికల్లీ ఈ పోర్షన్ అంతా కూడా హెయిర్ లేదు. ఓకే, ఇదంతా కూడా ఈ ఎస్పెషల్ ఇట్ సైడ్ కూడా ఇదంతా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసాం, చేసి కూడా ఎన్ని నెలలైంది, 3 మంత్స్ బ్యాక్ చేసాము. 3 మంత్స్ బ్యాక్. ఓకే, సో ఓన్లీ ఈ పోర్షన్ వరకే హెయిర్ లాస్ అయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఎఫ్యూ టెక్నిక్ లో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ అ 4 మంత్స్ హెయిర్, 3 మంత్స్ టోటలీ కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈస్ అ 4 మంత్ రిజల్ట్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా 3 మంత్స్ లైన్ లేదు బాబు, ప్రాపర్ గా చూస్తే ఒక లైన్ వస్తుంది. సో టోటల్ ఈ లెవెల్ లో మన గ్రోత్ రావాలంటే ఇంకా మనకి ఒక 3 మంత్స్ పడుతుంది. ఓకే, సో ఇదంతా బట్ ఇప్పుడైతే లుక్ చాలా మారిపోయింది, దానితో పాటు ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ ని కూడా కాపాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కూడా బాల్నెస్ వస్తుంది కదా, దానికోసం హెయిర్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. సో ఆల్రెడీ 3 సెషన్స్ అయినాయి, ఎవ్రీ మంత్ ఒకసారి. సో ఈ రోజు తనకి 4th సెషన్. సో ఓవరాల్ గా సైన్ ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పండి. చాలా హ్యాపీ ఫీలింగ్ యాక్చువల్లీ అయితే, అంటే ముందు చాలా డిప్రెస్డ్ ఉంటుండే, అంటే ఫ్రెండ్స్ని చూసి వాళ్ళకి అంత మంచి హెయిర్ ఉంది మనకెందుకు లేదని. ఓకే, సో ఆ ఫీలింగ్ అయితే ఇప్పుడు లేదు. సో సాయి మ్యామ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు, అండ్ మ్యామ్ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్ కల్పించి ఒక హ్యాండ్సమ్ లుక్ ఇచ్చి అండ్ వాళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్, ఎందుకంటే జనరల్గా డాక్టర్స్ అంటే అండి ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. ఈ రోజు వరకు ఇప్పటి వరకు తీసుకున్న రివ్యూస్ అన్నింటిలో కూడా ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు మెంటల్గా మాకు సపోర్ట్, అంటే లైక్ ఫస్ట్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా, లైక్ ఒక డాక్టర్ లాగా కాకుండా ఇట్ ఈస్ లైక్ యూనో
చాలా ఫ్రెండ్లీగా ట్రీట్మెంట్ అనే మోటివేషన్తో వెళ్ళడం వల్ల ఈరోజు ఎవ్రీబడి ఒక ట్రీట్మెంట్ లాగా కాకుండా వాళ్ళు చాలా ఈజీగా దే ఆర్ ఏబుల్ టు క్యూర్ దిస్ డిసీజ్. ఎందుకంటే మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత కానీ ఇంకోటి చేసిన తర్వాత కానీ మనలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే అది 100% ఫుల్ఫిల్ అవుద్ది. సో దిస్ ఈజ్ ఆల్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ జే రాజేశ్వర్ మ్యామ్. ఇంకెందుకంటే ఆలస్యం ఇలాంటి అంటే లైక్ ఒకటి ఏంటంటే చాలా మంది ఇందాక పేషెంట్ కూడా చెప్పాడు రకరకాలైన క్లినిక్స్ తిరగడం పార్లర్స్ తిరగడం ఇవన్నీ కూడా ఏంటంటే దండగా బికాస్ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ఈజ్ ఆల్వేస్ టాప్ ఓవర్. సో అటువంటి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వస్తేనే మీకున్న ఈ డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఈ హెయిర్ ఫాల్ అనేది ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ టు రాజేశ్వరి మ్యామ్ అండ్ వ్యూయర్స్ కి మ్యామ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? వై బికాస్ ఇప్పుడు చాలా మందికి రిజల్ట్ ఓరియంటేషన్ అంటే యాక్చువల్గా మొన్న తీసుకున్న ఇంటర్వ్యూలో నేను ఎప్పుడో 1 year అనేది చెప్పాను, బట్ ఈరోజు చూస్తే లైక్ వితిన్ కమింగ్ ఒక 50-100 పేషెంట్స్లో నాకు తెలిసి ఒక 20 పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ యూ అండ్ యువర్ ట్రీట్మెంట్ అండ్ చాలా దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు బయట. అంటే వాళ్ళంతా ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డ్యామేజ్ కండిషన్లో యూ హ్యావ్ గివెన్ దెమ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ మేక్ దెమ్ ఫ్రూట్ఫుల్. సో హౌ యూ ఆర్ ఫీలింగ్ ఫైనలీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేషెంట్ పాపం ఆల్రెడీ సైకలాజికల్ గా డ్రామాతో వస్తారు. ఎందుకంటే హెయిర్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మేల్ గానీ ఫీమేల్ గానీ. వాళ్ళని రాగా నేను ఏదో ట్రీట్మెంట్ రాసి అలా చేయను, అసలు రూట్ కాజ్ ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. సో మాక్సిమం వాళ్ళని మంచి రిజల్ట్ తో నా దగ్గర ఒకసారి జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఒక ఫ్రెండ్లీ లాగా, ఒక కిడ్ లాగా, ఒక బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తాను. ఎవరైనా సరే ఒక డాక్టర్ లాగా అయ్యో డాక్టర్ దగ్గర వెళ్ళగానే భయం అనేది పోతుంది మంచి వాళ్ళు ఎంటర్ అవగానే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అవునా కదా. సాయి సాయి అయితే ఆల్వేస్ ముందుకు వచ్చినప్పుడు సీరియస్ గా వచ్చాడు, వచ్చినప్పుడు అక్కడ నుంచి నవ్వుతూ వస్తాడు అట్లా అనమాట. సో నాకు కూడా హ్యాపీగా ఉంటది కదా, హ్యాపీగా ఉంటే అల్టిమేట్ హ్యాపీగానే ఫీల్ అవుతాం. సో కాబట్టి ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు చాలా బయట చాలా క్లినిక్స్ ఓపెన్ అవుతున్నాయి, ఈ నాన్ ప్రొఫెషనల్ స్పా బేస్డ్ అండ్ అలాంటివి కాకుండా ఒక ప్రాపర్ నెవడేస్ అందరికి నాలెడ్జ్ ఉంది, యూట్యూబ్ లో చూడడము తర్వాత రివ్యూస్ చదవడము. కాబట్టి ఫస్ట్ చూస్ ద బెటర్ డాక్టర్, ఓకే, దెన్ టేక్ యువర్ డెసిషన్ ఆర్డర్ మేబి ద డాక్టర్ సజెషన్ అకార్డింగ్ టు దట్. సో అది మెయిన్ అనమాట. సో ఫస్ట్ గో ఫర్ ప్రొఫెషనల్ డాక్టర్స్ అండ్ అది చెప్పేది. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. సో చూసాను కదండి సాయి రివ్యూ అండ్ మ్యామ్ ఏంటంటే తను కోరుకునేది ఒకటే, లైక్ ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తున్నారు. సో 100% అది కరెక్టే కదండి. వై బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్లర్స్లోకి వెళ్ళి స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఫేషియల్స్ అని అవ్వని, నెక్స్ట్ హెయిర్ కూడా నాన్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి అన్ని బాధలు పడి లక్షలు తగలబెట్టి లాస్ట్కి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వస్తే ఆ లాస్ట్ స్టేజ్లో డ్యామేజ్ ప్రాసెస్లో షీఈస్ గివింగ్ దట్ మచ్ బిగ్ రిజల్ట్స్ అంటే 100% మీరు కనుక కొంచెం ముందు స్టేజ్లోనే వస్తే బాగుంటుంది. సో 100% యూర్ ఆల్ వెల్కమ్ టు ద క్లినిక్ ఆఫ్ డాక్టర్ జే రాజేశ్వర్ మ్యామ్. సో దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ డాక్టర్ జే రాజేశ్వర్ మ్యామ్ అండ్ సాయి రివ్యూ. సో ఫర్దర్గా మనం మళ్ళీ మరో ఇంటర్వ్యూలో వెళ్దాం. అట్లా కీప్ వాచింగ్ విజయ్ ఆ టైమ్స్. థ్యాంక్ యూ సార్ ఆఫ్ దిస్ ఈశ్వర్. సో ఈ దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ మల్టిపుల్ నీడిల్తోని స్కిన్ పంక్చర్ అవుతుంది. సో వీఆర్ డూయింగ్ ద ఆర్టిఫిషియల్ ట్రామా అనమాట. సో ఎప్పుడైనా కూడా మనకు ఒక వుండ్ అయితే ఆటోమేటికల్లీ అది గ్రోత్ అయిపోయి అంటే మళ్ళీ నార్మల్ స్కిన్లో కలిసిపోతుంది. అంటే అక్కడ ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. వుండ్ అయింది అంటే మళ్ళీ స్కిన్ రెజ్యూనేట్ అయితే మళ్ళీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మనం ట్రామా క్రియేట్ చేస్తుంది నీడిల్తో. దానివల్ల ఏమవుతుంది, మనకి న్యూ సెల్స్, ఏ పాలిపిల్ దగ్గర ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ కూడా అండ్ రూట్ కూడా బాగా స్టిమ్యులేట్ అయిపోయి మళ్ళీ ఒక రూట్ నుంచి మనకి హెయిర్ ఇస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ 30 cm² లేకము, మ్యాక్స్ 2 ml. 2 ml మనం ఇక్కడ ఒక పిక్, ఇక్కడ ఒక పిక్, ఇక్కడ ఒక పిక్ ఇలా ఇవ్వడం వల్ల ఈయన చోట కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వీఆర్ క్రియేటింగ్ సమ్ హోల్స్ అనమాట. సో లిటిల్ బిట్ బ్లీడింగ్ పాయింట్ లాగా తెలియాలి. ఒక మూమెంట్ సో దిస్ బేరబుల్ పెయిన్ ఏమి ఉండదు. తనకంటే హెయిర్ కనిపిస్తుంది కదా, కాబట్టి మనకు అప్లై స్కిన్ మీద మనకు బ్లీడింగ్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ వచ్చే ఆల్రెడీ.
వేరబుల్ అమ్మా నొప్పి వేరబుల్ ఉందా బాగా నొప్పి ఉంది వేరబుల్ ఇందాక మనం చూసాం రెడ్ పోర్స్ లాగా అలా అవుతుందా రెడ్ పోర్స్ లాగా ఉంటాయి తలలో ఉన్నంత నరాల జంక్షన్ ఎక్కడ ఉంటుంది తల కొంచెం పెద్దదో అందుకే ఇక్కడ చాలా ఇప్పుడు జంక్షన్ ఇది నరాలన్నిటికీ జంక్షన్ అందుకే చిన్న గాయం అయినా బ్లీడింగ్ వస్తుంది హెడ్ ఇంజరీ అందుకే అవ్వకుండా చూసుకోవాలి మార్పు వెళ్ళిపోతాయి కదా కొంచెం పెయిన్ ఉంటుంది ఇంజెక్షన్ ఇందాక డిస్ట్రిబ్యూషన్ అయిపోతుందా ఇలా ఒక 3 weeks to 4 weeks అంటే తీసుకుంటూ ఉండాలి 5 days సేమ్ పర్సన్ సేమ్ లెటర్ అదర్ పర్సన్ లెటర్ నా దినేష్ ఓకే ఇది అగైన్ థర్డ్ పేషెంట్ ఇద్దరు చూపించి ఆ ఇద్దరు కంటే ఈయన కొంచెం బెటర్ పేషెంట్ మరి బెటర్ అంటే వాళ్ళిద్దరి కంటే బెటర్ రైట్ కొంచెం ముందుకు వెళ్ళి సీ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా అంటే ఏం చూడకపోయినా ఖాళీ స్పేస్ కనిపిస్తుంది అంటే అర్లీ గ్రేడ్ ఆఫ్ బాల్నెస్ అన్నమాట బట్ట తలలో అర్లీ గ్రేడ్లో ఉన్నాడు రైట్ ఇంకా తను ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయలేదనుకో మన ఫస్ట్ పేషెంట్ చూపించాను కదా మొత్తం ఖాళీ పార్ట్ కనిపిస్తుంది ఈ డెన్సిటీ చూడండి ఎంత ఇదండి అని ఈ పర్టికులర్ ఈ పోర్షన్లో చూడండి దిస్ వన్
స్కిన్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఓకేనా, ఈ స్కిన్ కు ఈ హెయిర్ కూడా కొంచెం ట్రిమ్ చేస్తే మనకి మొత్తం ఖాళీ అయిపోతుంది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకంటే బెటర్ కాబట్టి తనకి కంపల్సరీ ఈ వెంట్రుకల్ని ఇలా చేయాలి అంటే హెయిర్ థెరపీ, ఇందాక ఫీజు థెరపీ అన్నాను కదా, ఆ ఇంజెక్షన్ ఎవ్రీ మంత్ అట్లా తీసుకోవాలి. దాంతో ఏమైతుంది, ఒక్కొక్క హెయిర్ అనేది 5-5 అవుతుంది, ప్లస్ ఇట్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, థిక్ అవుతుంది, ప్లస్ ఏదైతే రాలుతుందో అది కంట్రోల్ అవుతుంది ఫీజు థెరపీ వల్ల. ప్లస్ ఎంత ఖాళీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ రూట్ రాదు మళ్ళీ, ఇక్కడ రూట్ రావు మళ్ళీ. ఒకసారి ఆఫ్టర్ బర్త్ మనకి రూట్ అనేది మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా రాదు, రూట్ మళ్ళీ ఇక్కడ రావాలంటే అగైన్ విల్ గో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. యా ఓకే, ఇప్పుడు దీన్ని కాపాడుకోవాలి ప్రైమరీగా ముందు హెయిర్ థెరపీ ద్వారా. తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమా లేదా, ఎంత స్పేస్ ఖాళీగా అయింది, ఎన్ని రూట్ డ్యామేజ్ అయ్యింది ఒకసారి స్కాన్ టెస్ట్లో మనం చూద్దాం. రైట్, అలాగే పెట్టండి. యా చూడండి మొత్తం ఎంత స్కిన్ కదా, ఇదంతా కూడా అంటే ఇందాక సెకండ్ పేషెంట్ కంటే బెటర్. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ రూట్స్ ఉన్నాయి, ఇది హెల్దీ రూట్స్ ఏదైతే పిగ్మెంటెడ్గా ఉన్నాయి మనకి, ఇవన్నీ హెల్దీ రూట్స్, ఇవి ఇవన్నీ హెల్దీ రూట్, ఇవన్నీ మళ్ళీ వీక్ అనమాట, అంటే అబౌట్ టు డై, ఇవి ఇంకో 1 మంత్లో పోతాయి అనమాట. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ పేషెంట్ మనం చేయాల్సింది ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి, మీజోథెరపీ. ఓకే, ఆ ఇంజెక్షన్ ఇస్తే ఏమైతే అంటే డై ఏదైతే పోయిటీ ఉంటే ఆగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆగి మనం ఎవ్రీ సెషన్ ఇస్తూ ఉండాలన్నమాట, 5-6 సెషన్ ఇస్తే సెషన్ వైజ్గా ఇస్తే మనకి మెల్లిమెల్లిగా అది స్ట్రెంగ్తెన్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి ఒకసారి అది హెల్దీగా ఉంటే ఈ ఒక్క రూప్ నుంచి ఇలా అవుతుంది 4గా. సో ఇవన్నీ 4 అయిపోయి ఏదైతే మధ్యలో ఖాళీ స్పేస్ ఉందో అంటే రూట్ అంతా డ్యామేజ్ అయిపోయింది, ఈ ప్లేస్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో తనకు కూడా మీజోథెరపీతో పాటు ఏ ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పేశాను, డయాగ్నోస్ చెప్పేశాను, వాళ్ళు కూడా చూశారు, దెన్ అగైన్ ట్రీట్మెంట్. ఓకే సూపర్ మ్యామ్, చాలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులందరికీ. అండ్ ఆల్రెడీ మీ షో అంటేనే ఈరోజు ఒక క్రేజీగా తయారైంది, లైక్ ఆల్ ఓవర్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ వైజాగ్, టోటల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే బయట కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ మిజోథెరపీ అవి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. సో 100% హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. అండ్ మీరు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా మంది మాకు కామెంట్స్ లో పెట్టడం జరిగింది, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి మేడంని ఎలా సంప్రదించాలని చెప్పి. సో మేము ఈసారి వాటర్ మార్క్ వేద్దాం అనుకుంటున్నాం మా వీడియో మీద, సో దట్ యూ కెన్ కన్సల్ట్ క్లినిక్ నెంబర్ అండ్ టేక్ అపాయింట్మెంట్ అండ్ మీట్ డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. అండ్ 100% సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్. అండ్ 100% మీ స్కిన్కి సంబంధించి, మీ హెయిర్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన లుక్ అనేది ఒక హెయిర్లో తెలుస్తుంది, మన హెయిర్ ఉంటేనే మనకి ఫేస్ అనేది లుక్. ఈరోజు చాలా ఎర్లీగా బ్యాడ్ కూడా అయిపోతుంది, ఎర్లీ బ్యాడ్నెస్. సో 100% డాక్టర్ గారిని విజిట్ చేయండి అండ్ 100% మీకున్న ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి అవన్నీ కూడా సొల్యూట్ చేసుకోండి. చూపించినట్టు రెండో పేషెంట్, ఈ పేషెంట్కి ఏంటి అంటే ఇక్కడ ఈ ప్యాటర్న్ ఆల్మోస్ట్ పోయింది, ఇదంతా పోయింది. కారణం చూడండి, ఇక్కడ రూట్స్ ఉండేది ఎంత ముందు, ఈ యాంగిల్ మొత్తం పోయింది. రైట్, అండ్ ఈ యాంగిల్ కూడా మొత్తం పోయింది. దీని ఫ్రంటల్ రెసిషన్ అంటాం యాంగిల్స్. కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, ఇంత ముందు పేషెంట్ ఏమో ఇక్కడ స్టార్ట్ అయింది, దీని వర్టెక్స్ ఏరియా అంటాము. అండ్ ఈ పేషెంట్ ఏమో స్టార్ట్ అవ్వడం ఈ యాంగిల్లో స్టార్ట్ అయింది. ఈ యాంగిల్ స్టార్ట్ అవ్వడం ఇక్కడ మనకు టోటల్ ఖాళీ కనిపిస్తుంది, స్కిన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదే స్టేజ్ ఇక్కడ రాబోతుంది, ఇదే తను ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకో, ఇదే కనుక మళ్ళీ ఇలా అవుతుంది, ఇదంతా కూడా అలాగే అవుతుంది. సో తను ఇంకా ముందు వచ్చి ఉంటే ఈ స్టేజ్ రాకపోయేది కాదు. సో తను లేట్గా వచ్చాడు, ఎందుకంటే ఈ డెన్సిటీ వేరే ఉంది, ఈ డెన్సిటీ వేరే ఉంది. రైట్, సో ఇప్పుడు ఈ పేషెంట్ మనం ఏం చేస్తాము అంటే తనకి కూడా ఇక్కడైతే కంపల్సరీ ఈ యాంగిల్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఓకే, అది తర్వాత ఏమైనా కొన్ని రూట్స్ ఉన్నాయో చూద్దాము. అండ్ ఇక్కడ కూడా తన డొనర్ ఏరియా ఎలా ఉందో కూడా చూసి తనకి వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎందుకంటే మన దగ్గర మళ్ళీ హెయిర్ గ్రోత్కి ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే కాదు,
సర్జరీ లేకుండా కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వితౌట్ సర్జరీ దెన్ మీజోథెరపీ అంటాం. రైట్, అందులో ఏమవుతుంది అంటే నెలకి ఒకసారి ఇదంతా ఇంజెక్షన్ ఇస్తే మనకి సన్న సన్నగా మెల్లి మెల్లికి హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఇలా చూస్తేనే అంత డెన్సిటీ బాగలేదు. మన దగ్గర ఎలా ఉంటారు పేషెంట్స్ అంటే బయట ట్రీట్మెంట్స్ ఏది పడితే అది తీసుకొని కొన్ని ప్రొఫెషనల్ కూడా లేవు కదా, ఈ స్పా బేస్డ్ చేయకూడదు బేసికలీ, ఈ పార్లర్ బేస్డ్ అలాంటి కొన్ని చాలా ఫేమస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు, అక్కడ డబ్బులను దండగా పెట్టి చివరికి నా దగ్గర వచ్చేసరికి ఇక్కడేమో డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్కి, ఇక్కడ పెడదామంటే ఖాళీగా ఉంటుంది. అంటే రెండు మిస్ మ్యాచ్ అవుతుంది. మీరే చూడండి చూడండి, ఆల్రెడీ స్కిన్ కనిపిస్తుంది. నేను ఇక్కడ నుంచి సగం తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ సగం ఉంచాలి, అంతే కదా. ఇంత ఇంత క్రిటికల్గా నా దగ్గరికి వస్తారు. ఇలాంటి వాళ్ళకి కూడా నేను బెటర్ లుక్ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళని పంపడం జరుగుతుంది. రైట్, అదే కనుక డోనార్ ఏరియా బాగా థిక్గా ఉందనుకోండి, ఎంత తీసుకొచ్చి దగ్గర దగ్గర ఇంప్లాంట్ చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ అనేది ఫైనల్గా వాళ్ళ డోనార్ ఏరియా మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇంకా వేరే ప్లేస్ నుంచి తీయలేను, తీస్తే ఇక్కడ నుంచి తీయాలి. ఇక్కడేమో ఎక్కువ కావాలి, ఇక్కడ తక్కువ ఉంటే పల్చకే వస్తుంది. ఇక్కడ బాగుంది అనుకోండి, అప్పుడు డెన్సిటీ ఈ లెవెల్లో వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే హెయిర్ లాస్ అవుతుంది అంటే ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర వాళ్ళు వెళితే కనుక ఈ స్టేజ్ రాదు. అండ్ ఇంత ఉన్నప్పుడు వచ్చి రావాలి. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు పేషెంట్ కూడా చాలా చిన్న ఏజ్, బిలో 35 ఇయర్స్, కానీ అకార్డింగ్ టు హెయిర్ వీళ్ళందరూ కూడా 45 ప్లస్. అంటే ప్రాపర్ అవేర్నెస్ లేక ఆన్ టైమ్ ట్రీట్మెంట్ తీసుకోలేక అంటే హెయిర్ లాస్ అయిన తర్వాత, అండ్ హెయిర్ లాస్ ఎందుకు అయిందో అది కూడా వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేయలేక ఈ స్టేజ్కి వచ్చారు. ఇలాంటి స్టేజ్ వాళ్ళకి మనము ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఒక యా. సో ఈ పేషెంట్కి ఏం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం చూద్దాం. రైట్, ఓకేనా? సో ఇక్కడ జనరల్గా దిస్ ఇస్ ద మెయిన్ టార్గెట్ ఏరియా కదా, ఈ యాంగిల్స్. ఓకే, చూద్దాం అసలు ఏమైనా ఉన్నాయా లేదా. చూడండి అసలు ఏమి లేదు, అక్కడక్కడ అక్కడక్కడ వెరీ డ్రై అన్నమాట. అంటే ఇలాంటి స్టేజ్లో కూడా మనం ఆపరేషన్ లేకుండా అంటే ఆపరేషన్తో పాటు ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, ఏదైతే హెయిర్ థెరపీ అంటారు, ఓకే, ఇచ్చినప్పుడు ఆ రూట్స్ కొంచెం కొన్ని కనిపిస్తున్నాయి కదా, అవి కొంచెం స్ట్రాంగ్ అయిపోయి 4 ఇయర్ వరకు రావచ్చు. ఎందుకంటే డోనర్ ఏరియా సరిగ్గా లేదు కాబట్టి వాటిని కూడా కాపాడుకోవాలి మనం. రైట్, అది వాటిని కూడా కాపాడుకుంటూ ఆ మధ్యలో అంతా ఖాళీగా ఉంది కదా, దాంట్లో ఇక్కడ నుంచి కొన్ని తీసుకొని అవన్నీ ఫిల్అప్ చేస్తే ఇది కొంచెం బెటర్ లుక్ ఉంటుంది. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. సి ఏమి లేదు, సో ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కొంచెం పెట్టాలి. సో ఇక్కడ కూడా ఇంజెక్షన్ ఇస్తే అవి ఏదైతే రావడానికి రెడీగా ఉన్నాయో అవి ఆగి ఇంకా ఒక్కొక్క హెయిర్ నుంచి 4 హెయిర్ అయిపోయి కొంచెం డెన్సిటీ వస్తుంది. సో అది, సో ఈ పేషెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే రెసెషన్ ఇక్కడ అయిందో ఈ పోర్షన్లో కొంచెం తిరిగమ్మా, కొంచెం తిరుగు. ఈ పేషెంట్కి జనరల్గా ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు చూపించాను ఇందాక, అక్కడ అసలు రూట్స్ ఏమీ లేవు ప్రాపర్గా. అండ్ కాస్త కూస్త ఒక 25% రూట్స్ ఉన్నాయి, అవి కూడా హెల్తీగా లేవు కాబట్టి వాటిని కూడా కాపాడుకుందాం. ఓకే, కాపాడి ఎక్కడైతే మొత్తం టోటల్ రూట్స్ లేవో అక్కడ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా కూడా మీజోథెరపీ ఇచ్చేసి అయితే ఒక 6 మంత్స్ మెడిసిన్ వాడితే తను బెటర్ లుక్ ఉంటాడు. డోనర్ ఏరియా అంతా బాగాలేదు కాబట్టి. రైట్, మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ క్లినిక్ ఉందండి జూబ్లీహిల్స్ లో. అండ్ మీకు తెలుసు మ్యామ్ అనేది ఒక నెంబర్ 1 డాక్టర్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే హెయిర్ రీగ్రోత్ కి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో 100% సూపర్ పని చెప్పచ్చు అనమాట. సో హెయిర్ గురించి ఈరోజు చాలా మంది వరి అవుతున్నారు, చాలా మంది
బ్యాడ్ హెడ్ ఎర్లీ బ్యాడ్ హెడ్ వచ్చేస్తుంది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. సో దీనిపైన మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, హౌ ఆర్ యు? నమస్తే అండి, ఫైన్, హౌ ఆర్ యు? మ్యామ్ నేను చాలా బాగున్నాను అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఆర్ ఛానల్ అండ్ అందరి వ్యూవర్స్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు ఒక అవేర్నెస్ కోసం, ఒక మంచి కోసం, అంటే లైక్ పబ్లిక్లో మీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసం మీరు ఒక వీడియో చెప్తే అది దగ్గర దగ్గర 80,000 పీపుల్ చూశారు అండ్ ఎవ్రీబడి ఏంటంటే లైక్ ఎవరైతే ప్రాబ్లమ్ సివియర్, ఇంతకుముందు అవగాహన అంటే లైక్ అవేర్నెస్, చాలా బాధపడుతూ అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అండ్ దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కాకుండా పార్లర్స్ కానీ అటు ఇటు అని వెళ్ళి డబ్బులు అన్ని పోయిన తర్వాత లాస్ట్కి అసలు ఏం చేయాలి అని అనుకునే టైంలో నాకు తెలిసి మీ ఇంటర్వ్యూ ఒక బంగారు వరం అయి ఉంటుంది అందరికీ. సో నవ్వు ఈరోజు మ్యామ్ జనరల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మందిలో మనం ఎర్లీ బ్యాడ్ హెడ్ చూస్తున్నాం ఈ రోజుల్లో, అలాగే ఎర్లీ బ్యాడ్ హెడ్తో పాటు ఇదే ఇప్పుడున్న పరిస్థితులకి అంటే స్ట్రెస్, ఈ స్ట్రెస్ కూడా చాలా మటుకు ఈ హెయిర్ లాస్ అవుతుంది మ్యామ్. సో అసలు వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయగలుగుతామంటారా అసలు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అండ్ మోడర్న్ టెక్నాలజీ మెథడ్స్ ఏమున్నాయి హెయిర్ రీగ్రోత్కి? ఈశ్వర్ గారు ఇందాక మీరు చెప్పారు చాలా మందికి అసలు రీజన్ అన్ని తెలియదు, కొన్ని మీరు చెప్పినట్టు స్ట్రెస్ కానివ్వండి, స్ట్రెయిన్ కానివ్వండి, ఇంకా ఏదంటే జెంటికల్గా వచ్చే రీజన్ ఇదే అంటారు తప్ప మనకి జనరల్గా జనరల్కి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఉన్న ప్రాబ్లం అంతా అంటే ఏ ప్రాబ్లం అయినా సరే మైనర్ ప్రాబ్లం చూసుకుంటే మ్యాక్సిమం సివియర్ ప్రాబ్లం వరకు మనకున్న ప్రాబ్లం అంతా కూడా హెయిర్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్? సో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయినా సరే ఓకే. సో కాబట్టి మీరు ఏమంటే ట్రీట్మెంట్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి హెయిర్ లాస్కి కానీ బాల్నెస్కి కానీ అని అడిగారు. సో నేను ఈ రీజన్ అంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ద ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే రూట్ కాజ్ అనేది ఉంటుంది హెయిర్ లాస్కి అది ఎలిమినేషన్ చేసుకోవాలి, అదే ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్. ఎందుకంటే హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది ఏదో అది పేషెంట్ తెలియకుండా లేకపోతే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళకి 100% ఎఫెక్టివ్గా ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంప్రాపర్ స్లీప్ అండ్ ఇప్పుడు బాగా జరుగుతున్న టాపిక్ డ్రగ్స్ కూడా, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ మీరు అన్నట్టు ఎర్లీ ఏజ్ లో ఎందుకు బాగానే వస్తుంది అంటే ఈ పబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఈ స్మోకింగ్ హ్యాబిట్ కానివ్వండి, ఆల్కహాలిజం కానివ్వండి, ఈ డ్రగ్ అడిక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతున్నాయి నవేడేస్. రైట్, నవేడేస్ లో ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి పిల్లలకి ఏమవుతుంది అంటే బిలో 30 ఇయర్స్ లోనే చాలా బాల్నెస్ అండ్ హెయిర్ లాస్ తో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఇంతకు మీరు చూసే ఉంటారు చాలా మంది కూడా బిలో 35 ఇయర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాల్నెస్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇవన్నీ కూడా కొన్ని మనం ఎలిమినేషన్ చేస్తే ఉన్న హెయిర్ అయినా కనీసము బాగుంటుంది. ఎవరికైతే హెయిర్ లాస్ లేదో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి బయటకు వస్తే కనీసం హెయిర్ ని ప్రివెన్షన్ లాగా అంటే ఒక మంచి హెల్దీ హెయిర్ లాగా ఉంచుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి టూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, రైట్? ఒకటేమో హెయిర్ లాస్ మాత్రమే అవుతుంది, ఇంకా బట్టతల వెళ్ళలేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బట్టతల ఆల్రెడీ వచ్చేసింది అంటే ఇంకా ఏమాత్రం హెయిర్ ఉండదు, లేదంటే ఉన్నా కూడా కొంచెం పలచి పలచగా ఉంటుంది. టూ కైండ్ ఆఫ్ హెయిర్ లాసెస్ అన్నమాట. ఓకే, ఇందులో ఓన్లీ ద హెయిర్ లాస్ అవుతుంది, పలచగా మాత్రమే అయింది, అలాంటి వాళ్ళకి మనకి ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ఒక ఫస్ట్ 6 మంత్స్ మెడిసిన్ ఇస్తాను. ఆ మెడిసిన్ లో కూడా ఎలా ఉంటుంది అంటే ఒక 2 టైప్ ఆఫ్ టాబ్లెట్స్, ఒక 2 హెయిర్ సీరమ్స్ అండ్ షాంపూ. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కనీసం ఏదైతే హెయిర్ వెళ్ళిపోయిందో అది మళ్ళీ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది, అండ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో అది మళ్ళీ థిన్ అవ్వకుండా రాలకుండా చేయొచ్చు. ఇంకా దానికంటే ఇంకొంచెం సివియర్ ఫామ్ తో హెయిర్ లాస్ వస్తారు, అలాంటి వాళ్ళకి ఆపరేషన్ లేకుండా మన దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఎలాంటి టెక్నిక్స్ అంటే హెయిర్ మీజోథెరపీ అంటాము, రైట్? హెయిర్ మీజోథెరపీ, ఆ హెయిర్ మీజోథెరపీలు ఏం చేస్తాము అంటే మంత్లీ ఒకసారి ఇంజెక్షన్ రూపంలో కొన్ని మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. Okay. Right, that is a very small injection and ఎవరైనా బేర్ చేయగలుగుతారు, చిన్న ఒక యాంట్ బైట్ లాగా ఉంటుంది. అలా మంత్లీ ఒకసారి లేదంటే అకార్డింగ్ టు హెయిర్ లాస్ అండ్ అకార్డింగ్ టు పర్సనల్ లైఫ్ స్టైల్ 2 వీక్స్ ఒకసారి తీసుకుంటే కనుక మనకి మళ్ళీ ఒక 3 మంత్స్ లో మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్లో నేను రీచ్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు, అంటే సోషల్
ఇందులో నేను ఒక అంటే అందరూ నన్ను రికగ్నిషన్ చేస్తారు అవుట్ ఆఫ్ మై ప్రొఫెషన్ అనుకోలేదు బేసికల్లీ నేను. ఎలా అంటే నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను సెవెంత్ క్లాస్ నుంచి నేను డాక్టర్ అవ్వాలి అంటే అప్పుడు మనకి ఓన్లీ ఎంబీబీఎస్ వరకే తెలుసు ఏమీ తెలియదు జనరల్ అందరూ లాగా. సో సెవెంత్ నుంచి నేను డాక్టర్ అవ్వాలి అంటే ఓకే అయ్యాను ఎంబీబీఎస్ వరకు వచ్చాను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ ఎంబీబీఎస్ నాకు అప్పుడు అనిపించింది అందుకే అప్పుడు ఒక ప్రాపర్ నాలెడ్జ్ వచ్చింది కదా నాకు ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మళ్ళీ డాక్టర్ ఫీల్డ్ లో అనేది. సో అప్పుడు నాకు అనిపించింది అందరిలాగా నేను అవ్వకుండా ఓకే రైట్ ఒక కాస్మెటిక్ డాక్టర్ అవ్వాలి కాస్మెటిక్ సర్జన్ అవ్వాలి డెర్మటాలజిస్ట్ అవ్వాలి. అండ్ అందులో కూడా వెరీ రేర్ ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్స్ ఉన్నారు బట్ ఇండియాలో నాకు తెలిసి 4-5 మెంబర్స్ టాప్ ఉన్నారు. సో నేను ఎందుకు కాకూడదు అది ఇంతటి సబ్జెక్ట్ అయినా పర్వాలేదు నేను ఒక డిఫరెంట్ రూట్ లో వెళ్ళాలి అని ఆ కాన్సెప్ట్ తోనే వెళ్ళాను. సో 1 by 1 నా కెరియర్ లో అంటే నా రిజల్ట్ చూసి మా పేషెంట్ మౌత్ టు మౌత్ అన్ని కూడా అన్ని చూసి నన్ను ఈ రోజు ఈ ఒక్క స్టేజ్ అంటే ప్రొఫెషన్ వరకు ఇన్వాల్వ్ చేయకుండా అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ కూడా నన్ను ఒక రోల్ మోడల్ లాగా నన్ను టీచ్ చేస్తున్నారు జనాలందరూ కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదు అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెషన్ లో కూడా నేను ఈ లెవెల్ లో రీచ్ అవుతాను. ఓకే మ్యామ్ ఈ రోజు హైదరాబాద్ లో టాప్ 1 డాక్టర్ రాజేశ్వరి గారు అంటే యునో యు హావ్ ఏ గ్రేట్ ఇమేజ్ అండ్ ఎంత నేమ్ ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెన్ ఇంటర్వ్యూ టైమ్ లో కూడా దేర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో ఆల్ దీస్ బజ్ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఎప్పటికప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ అందుకోవడమే మీ లక్ష్యం ఎప్పటికప్పుడు ఆ మోడర్నైజ్ గా ఉండడమే మీ సక్సెస్ కి ఒక ఆధారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఏ రోజు చూసినా మీరు లంచ్ కూడా 4:30 or 5 ఒకసారి చేయని సందర్భాలు కూడా ఉంటాయి. సో అంత డెడికేటెడ్ మీరు మీ ప్రొఫెషన్ కి రియలీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా మంది ప్రేక్షకులు మన ఛానల్ చూస్తున్నారు అలాగే చాలా మంది పేషెంట్స్ చూస్తున్నారు అండ్ మీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇన్స్పైర్ అవుతారు అంటే ఈ సమాజంలో ఎన్ని జన్మలు అంటే లైక్ ఎన్ని యుగాలు మారినా ఒక లేడీ అనేటప్పటికి ఒక ఆడవాళ్ళు అనేటప్పటికి ఓకే వీళ్ళది ఎంతవరకైనా అని అనుకునే మొగోళ్ళు ఉన్నారు సమాజంలో కొంచెం ఆలోచనలు కూడా అలా ఉన్నాయి బట్ మేము అలా కాదు అని నిరూపించే మహిళలు ఆ లిస్ట్ లో మీరున్నారు. సో డాక్టర్ అని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అని ఐపీఎస్ ఆఫీసర్స్ అని కొంతమంది మాత్రమే ఆ లేడీ ఇమేజ్ ని ఇంత టాప్ పొజిషన్ ఉంచారు మ్యామ్ దానిలో మీరు కూడా ఉన్నారు. సో 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మీకు. సో మీ ఫ్యాన్స్ అని అందుకే నేను ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఎవరైతే డాక్టర్ అవ్వాలని కోరుకుంటుంటారో అలాగే అందరికి కూడా మీరు ఒక యూత్ ఐకాన్ అందరికి కూడా మీరు ఫ్యాన్స్ అవ్వచ్చు పేషెంట్స్ అవ్వచ్చు మా వ్యూవర్స్ అవ్వచ్చు అందరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటారు? బేసికల్లీ ఈశ్వర్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా ఓకే అయిపోయాను నాకు అంతా అయిపోయింది నాకు కావాలంటే ఏంటి నెంబర్ ఆఫ్ పేషెంట్ ఇంకా 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 ఇంక్రీజ్ అవ్వచ్చు కానీ నేను అనేది మీరు ఇందాక అన్నారు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఈవెన్ దో ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి ప్రొఫెషనలే కాకుండా నాన్ ప్రొఫెషనల్ కూడా మంచి లెవెల్లో ఉన్న ఫీమేల్ ప్రొఫెషనల్ చాలా మంది ఉన్నారు. బట్ నేను ఫైనల్గా అనేది ఏంటంటే మన ప్రొఫెషన్కి మనమే అక్కడ వరకే మనం ఉండకుండా మనము సొసైటీలో ఇంకా మనం ఎలా యూజ్ అవుతాము ఎలా హెల్ప్ అవుతాం సొసైటీకి ఓకే అది చాలా ఇంపార్టెంట్. నేను ఏంటి ఇప్పుడు మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోతాను పేషెంట్ ట్రీట్మెంట్ అదే కాదు అయిపోయింది ఇక్కడ నాకు ఇంకా అయిపోయింది ఇంకా నేను రీచ్ అవుతాను బట్ ఇంకా నేను దీని ద్వారా నేను సాధించిన దాన్ని నేను ఇంకా ఏ విధంగా యూజ్ అవుతాను సొసైటీకి అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్తుంటాను అందరికి కూడా అదే చెప్తుంటాను. అంటే మొత్తానికి ఇది మంచి మనసు అనే చెప్పొచ్చు బికాస్ ఒక ఆలోచన ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మేడం మన ఆలోచన అనేది మన యొక్క ప్రొఫెషన్ లో ఉన్న లీడింగ్ తీసుకునే దాన్ని బట్టి వస్తుంది. సో డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ ఇలాగే మీరు సెలబ్రిటీగా ఈ సెలబ్రిటీ స్టేటస్ లో మీ హాస్పిటల్ ఎప్పుడు ఇంకా బాగుండాలి అండ్ ఎప్పుడు పేషెంట్స్ ఎప్పుడు ఇలాగే వస్తుండాలి అండ్ మీకున్న నేమ్ అనేది అఫ్ కోర్స్ అది చాలా ఉంది అది నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సో ఇంకా మరింత బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో చూసారు కదండి డాక్టర్ జే రాజేశ్వరి గారు ఈరోజు మనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అంటే ఒక డాక్టర్ అనేటప్పటికి జనరల్గా ఏంటి ఒక ప్రొఫెషన్ లో ఒక డాక్టర్ అనే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉందండి బట్ ఈరోజు ఒక సోషల్ సర్వీస్ కి సంబంధించవచ్చు లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ కి సంబంధించి ఇప్పుడు మన హీరోయిన్స్ చూస్తుంటాం హీరోస్ చూస్తుంటాం బయట డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళని చూస్తుంటాం అలా డాక్టర్ కావచ్చు బయట అవ్వచ్చు ఒక సెలబ్రిటీగా ఈరోజు డాక్టర్ గారు మనతో పాటు ముచ్చటించడం జరిగింది అలాగే తను చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఎప్పుడూ కూడా సమాజానికి ఒక మంచి జరగాలి సమాజంలో ఈ యొక్క హెయిర్ కి సంబంధించిన హెయిర్ ఫాల్ గురించి అవ్వచ్చు లేకపోతే ఫర్దర్ గా లైఫ్ లో
వాళ్ళు ఏ రకంగా ఎదుగుండాలనే వాటి దాని గురించి అవ్వచ్చు, వాటన్నిటి గురించి కూడా మేడం చాలా చక్కగా చెప్పారు. సో 100% మీరందరూ కూడా ఇంకా మేడంను ఆదరించాలని చెప్పి, మీ అందరు బ్లెసింగ్స్ మేడంకి ఉండాలని చెప్పి, అలాగే వారు ఎప్పుడు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దిస్ ఈస్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ మైక్రో స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్ కట్ వన్ మోర్ ఇమీడియట్. సో దిస్ ఈస్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. ఫర్దర్ గా మనం మరో డాక్టర్ తో కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్. థ్యాంక్ యూ ఆల్ అండ్ యు ఆర్ వాచింగ్ వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ లివింగ్ ఛానల్ ఇన్ ఇండియా. టిప్స్ ఫర్ హెయిర్ రీగ్రోత్ అండ్ యాంటీ హెయిర్ లాస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, అంటే హెల్దీ ఫుడ్. అంటే మనకి కావాల్సింది హెయిర్కి మోస్ట్ ఇంపార్టెంట్ 4 ఎలిమెంట్స్, అంటే ప్రోటీన్స్, జింక్, ఐరన్, కాల్షియం. సో ఈ 4 ఎలిమెంట్స్ డైలీ సోర్స్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఎంట్లో ఉంటాయి, డైలీ 2 బాయిల్డ్ ఎగ్ మినిమం తీసుకోవాలి, ఏమి తీసుకోకపోయినా, ఎందుకంటే ఈజీలీ అవైలబుల్ ఉన్న ప్రోటీన్స్ మనకు. అండ్ సెకండ్, మంచి షాంపూస్ వాడుకోవాలి. అంటే బయట ఏది పడితే అది యాడ్ చూసి అవి ఇవి వాడకుండా ఒక డాక్టర్ బేస్డ్ మంచి pH బ్యాలెన్స్ ఉన్న షాంపూ వాడుకోవాలి, నెంబర్ 2. అండ్ నెంబర్ 3 వచ్చేసి, అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, హెల్త్ రిలేషన్ అనేది హెల్త్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఎవ్రీడే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ జిమ్ కానీ, యోగా కానీ, వాక్ కానీ ఏమైనా చేసుకోవాలి. అండ్ నెంబర్ 4 అనేది స్ట్రెస్ స్ట్రెయిన్ కొంచెం తక్కువ చేసుకోవాలి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అండ్ ఆటోమేటిక్గా హెయిర్ లాస్ అవుతుంది. అండ్ 5th అనేది ఒబేసిటీ. ఈ ఒబేస్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. సో ఉన్న హెయిర్ని కాపాడుకోవాలని మంచి షాంపూ వాడుకోవాలి, అండ్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి, మంచి న్యూట్రిషన్ చేసుకోవాలి. అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ పడకుండా చూసుకోవాలి. మినిమం ఇవి చేస్తే హెయిర్ ఎప్పుడు కూడా చాలా